వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకొండ మండల పరిధిలోని వర్ధమాన్ గ్రామంలో మంత్రి కేటీఆర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జోరుగా రైతు బంధు సంబరాలు నిర్వహించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున మహిళలు అంతా చేరి రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు రైతు సంబరాల్లో భాగంగా బహుమతులు ప్రదానం చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు, మహిళలు ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న చింతకుంట మండల జడ్పీటీసీ శ్రీమతి వట్టం రాజేశ్వరి రాము, జిల్లా రైతు బంధు కమిటీ సభ్యులు కరుణాకర్ రెడ్డి, అపంపల్లి సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, వడ్డెమాన్ సర్పంచ్ ఫార్జానా బేగం, చిన్న వడ్డెమాన్ సర్పంచ్ ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డోల్ చిన్నసాయన్న, మండల్ తెరాస నాయకులు వట్టెం రాము, వజీర్ బాబు, వివిధ గ్రామాల ఉప సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఇంతసేపు ఈ యొక్క రైతుల కొరకు మీరు ప్రతి యొక్క సంబరాలు పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పాల్గొన్న వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు బీమా, అసలు రైతు బీమా ఎంత మంచి స్కీమ్ అంటే, గతంలో ఎవరైనా పాము రైతులు, ప్రతి రైతు చేనులకు పోతారు, ప్రతి రైతు భార్య చేనుకు పోతుంది, రాత్రిపూట మోటార్లు పెట్టుకుంటారు, ఎక్కడ పోయినా పాము కరిచినా ఏం కరిచిపోతే నాయకులం పోతుంటే ఏదో ఓదార్స్తుంటే వెయ్యో 2000 ఇచ్చి వస్తుంటే తర్వాత వాళ్ళని వల్కరియకుంటే ఆ కుటుంబం బయట రోడ్డు మీద పడ్డా ఎవరు వల్కరియకుంటే. ఈ రోజు రైతు బీమా నుంచి 5 లక్షల రూపాయలు ఒక 15 రూపాయలు ఆ కుటుంబానికి అందుతున్నాయి. ఆ కుటుంబానికి ఎంత భరోసా ఉంది అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రైతు కళ్యాణ లక్ష్మి పెంగిల్ చేయాలంటే అప్పుల పోతుంది. ఇప్పుడు ఎవరో చెప్పి ఎవరెవరితో పోవాలి రాజు.